Hi friends, welcome to Model Ideas YouTube channel. This is Rajendhar Bondla, a soft skill trainer and personality development motivational speaker. Nenu ee oka YouTube channel create cheyadanna na mukhya uddesham entante vidyarthulaki avasaram unnatuvanti sahayam cheyadaniki alage vividha udyogalu kavalanukune vallaki udyogala sambandhinchina notification syllabus clear information ichi mimmalni mee life lo set chese vidhanga ట్రై చేయడానికి నేను యూట్యూబ్ ఛానల్ తయారు చేశాను. ఇప్పుడు నేను ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్లో చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటంటే, ఇంటర్మీడియట్ బైపీసీ స్ట్రీమ్ ద్వారా ఎవరైతే ఈ ఇంటర్మీడియట్ చేశారో మీకు ఎంసెట్ ఎగ్జామ్. సో ప్రస్తుతం ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా మీరు అగ్రికల్చర్ కానివ్వండి, ఫార్మసీ కానీ, వెటర్నరీ చేయాలనుకుంటే దీనికి సంబంధించిన సిలబస్ ఏముంటుంది, 2020లో ఉన్నటువంటి మార్పులు చెరుపులతో వచ్చినటువంటి ఈ యొక్క సిలబస్ గురించి ఇప్పుడు నేను మీకు కంప్లీట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా కరెక్ట్గా చూడండి, వీలైతే పాజ్ చేసి మీకు అవసరం టాపిక్స్ మీరు చూసుకోండి. సో ఇక్కడ ఎంసెట్ ఎగ్జామ్లో అగ్రికల్చర్ కానివ్వండి, ఫార్మసీ, వెటర్నరీ, ఇది ఇక్కడ బైపీసీ విషయంలో చూసుకుంటే, సో బైపీసీ స్టూడెంట్స్కి 4 ఆప్షనల్ సబ్జెక్టులు, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి ఇక్కడ 40 మార్కుల చొప్పున 160 మార్క్స్కి మనకి ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్. సో ఈ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్లో విచ్ వన్ ఇస్ కరెక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ముందుగా మనం సిలబస్ బాటి నుండి చూసుకున్నట్టయితే, దెన్ డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, దీంట్లో సబ్ టాపిక్స్, నెక్స్ట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ అండ్ ప్లాంట్స్, సో ఇదొకసారి మనం చూసుకుంటే సబ్ టాపిక్స్, నెక్స్ట్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, నెక్స్ట్ ప్లాంట్ సిస్టమేటిక్స్, సో కంప్లీట్ బాటనీ సిలబస్, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, ఇవన్నీ ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్థిక మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ ఉన్నటువంటివి. ద ఇంటర్నల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ప్లాంట్స్, ఓకే, ప్లాంట్ ఎకాలజీ, దెన్ ప్లాంట్ ఫిజియాలజీ, దీంట్లో సబ్ టాపిక్స్ అని ఇవన్నీ కంపల్సరీ చదవాల్సింది ఉంటుంది. మీరు ఒకసారి ఆ మెటీరియల్ మీకు ఏదైతే మీ దగ్గర ఉందో చూసుకుంటే సర్వగా మీకు ఐడియా వస్తుంది. ఓకే, మైక్రోబయాలజీ ఒకసారి దీన్ని చూసుకుంటే బ్యాక్టీరియా, వైరస్ ఎట్లా వస్తుంది, జెనెటిక్స్లో ఉన్నటువంటి టాపిక్స్, నెక్స్ట్ మాలిక్యులర్ బయాలజీ, ఓకే, అగైన్ నెక్స్ట్ బయోటెక్నాలజీ, దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్, అండ్ నెక్స్ట్ ప్లాంట్స్, మైక్రోబ్స్, దెన్ హ్యూమన్ వెల్ఫేర్, దీనికి సంబంధించినటువంటి టాపిక్స్, సబ్ టాపిక్స్, దెన్ టాపిక్ జస్ట్ మీరు ఫాస్ట్ చేసి ఈ టాపిక్స్ అన్ని మీరు చదువుకుంటే మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ బాటనీ కంప్యూటర్, నెక్స్ట్ కంప్యూటర్ దట్ జువాలజీ, సో జువాలజీలో డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, నెక్స్ట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ఎనిమల్స్, దీనికి సంబంధించినవి, నెక్స్ట్ ఎనిమల్ డైవర్సిటీ, ఓకే, నెక్స్ట్ ఎనిమల్ డైవర్సిటీ 2-1 అండ్ పార్ట్ 2, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే రీప్రొడక్షన్, ఫోటోజోవా సంబంధించినటువంటి బయాలజీ, హ్యూమన్ వెల్ఫేర్, ఓకే, టైప్ ఆఫ్ స్టడీస్ ఆఫ్ దట్. సో ఎవరైతే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లు బాగా చదువుతారో మీకు ఈ టాపిక్స్ ఐడియా ఉంటాయి. 2020 సంవత్సరానికి ఎంసెట్ బోర్డు విడుదల చేసినటువంటి సిలబస్ ఇది. నేను దీన్ని డిస్క్రిప్షన్లో కూడా, వీడియోలో డిస్క్రిప్షన్లో కింద దీన్ని లింక్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాలనుకునే వాళ్ళు. పీడిఎఫ్ ఫార్మాట్లో మీ మొబైల్ ద్వారా చూస్తే కనుక మీకు ఈజీగా ఉంటుంది. సో టాపిక్స్ ఒకసారి చూసుకొని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మీకు ఐడియా వస్తుంది. ఎంసెట్లో ర్యాంక్ బైపీసీ స్ట్రీమ్ ద్వారా అగ్రికల్చర్ బీఎస్సీ చేయొచ్చు, మంచి లైఫ్ ఉంటుంది, వెటర్నరీ, ఆ తర్వాత ఫార్మసీ రంగంలో సెట్ అవ్వచ్చు, ఇలాంటి అవకాశం మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్స్కి సంబంధించింది, నెక్స్ట్ ఆర్గానిక్ ఇవల్యూషన్, నెక్స్ట్ అప్లైడ్ బయాలజీ, దెన్ ఫిజిక్స్, ఫిజిక్స్ సంబంధించినటువంటి టాపిక్స్లో ఫిజికల్ వరల్డ్, దెన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, టాపిక్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఫిజిక్స్కి సంబంధించి. మోషన్ ఇన్ ఏ రైట్ స్ట్రైట్ లైన్, ఓకే, మోషన్ ఇన్ ఏ ప్లాంట్ సిస్టమ్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ అండ్ పవర్. మామూలుగా ఎంపీసీ వాళ్ళకు ఉన్నటువంటి ఫిజిక్స్, బైపీసీ వాళ్ళకు ఉన్న ఫిజిక్స్ ఏమే కాబట్టి సిలబస్ ఇక్కడ ఎంసెట్లో కూడా అదే సిలబస్, ఓకే. సో గ్రావిటేషన్, నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఆల్మోస్ట్ అవే సిలబస్. సో అడిగే డిఫికల్టీని డిఫరెంట్గా ఉంటే ఉండొచ్చు, ఎలక్ట్రికల్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, సో దీస్ ఆర్ దట్ సిలబస్ ఆఫ్ ఎంసెట్, సిలబస్ ఫర్ అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ అండ్ ఫార్మసీ, వీళ్ళకి సంబంధించినటువంటి ఫిజిక్స్ సిలబస్ ఇది. తెలంగాణ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే సిలబస్ ఉంది. ఇప్పటివరకు నేను చూసా ఎలాంటి చేంజెస్ లేవు. ఏదైతే ఎంసెట్ బోర్డు
అధికారికంగా అఫీషియల్లీ రిలీజ్ చేసిన సిలబస్ ఇది. నెక్స్ట్ కెమిస్ట్రీలోకి వెళ్దాం. కెమిస్ట్రీ చాలా హెవీ టాపిక్స్ ఉన్నాయి, సో వీడియో రికార్డింగ్ చాలా ఎక్కువ టైం అవుతుంది కాబట్టి నేను కొంచెం స్పీడ్ చేస్తాను. మీరు మాత్రం నా వీడియోని పాజ్ చేయండి, పాజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ చూడండి, చూసి మళ్ళీ ప్లే చేసుకుంటూ రిమైనింగ్ వెళ్ళిపోతే మీకు బాగుంటుంది. సో యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము మీ ముందుకు వచ్చి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మా ప్రయత్నం చేయడం. దీంతోపాటు మీరు ఎలా చదివితే బెటర్ అనేది కూడా కొన్ని టెక్నిక్స్ కూడా నెక్స్ట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తుంటాం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది, ఒక రైట్ ఆన్సర్, నాలుగు రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. కాబట్టి యాన్యువల్ ఎగ్జామ్ లాగా మనం చూడొద్దు. యాన్యువల్ ఎగ్జామ్ ఏం రాసినా ఏం చేసినా పాస్ కావడము లేదా ఫెయిల్ అవ్వడము, మార్కులు తక్కువ రావడం జరుగుతుంది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేయాలి, చదివే విధానం చాలా ఎక్కువగా ఉండాలి. సో ఎంత హార్డ్ వర్క్ చేసి చదివితే అంత ఈజీగా మనం చూడొచ్చు. సో క్లెవర్ విద్యార్థులకి 160కి 160 కూడా వస్తున్నాయి స్టేట్ టాపర్లకి. మంచి మార్కులు ఎక్కువ వస్తే ర్యాంకు తక్కువ వస్తుంది, ర్యాంకు తక్కువ వస్తే మంచి కాలేజీలలో మనకు సీట్ దొరుకుతుంది. ఈరోజు ఎంపీసీ స్ట్రీమ్ నుండి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఎంపీసీ విద్యార్థులకు కూడా ఇంజనీరింగ్ అయిపోగానే ఎవరు మనకు పిలిచి ఉద్యోగాలు ఇవ్వరండి. కాబట్టి మనం మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, మనకు నచ్చినటువంటి గ్రూప్లో సీట్ రావాలి. సో ఇది బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు కూడా వర్తిస్తుంది. సో ఫార్మసీ వెయ్యాలన్నా వెటరీ వెయ్యాలన్నా మంచి కాలేజీలలో సీట్ రావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. రైట్. కెమిస్ట్రీకి సంబంధించిన సిలబస్ ఇక్కడ ఎంసెట్ బోర్డు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి సిలబస్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి సబ్ టాపిక్స్ మీరు చూసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇంత ఎందుకు ఇబ్బంది, ఇంతసేపు చూడడం ఎందుకు అనుకుంటే నేను మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ కూడా పంపించే ప్రయత్నం చేస్తుంటాను. మీకు ఎవరికన్నా ఈ పీడిఎఫ్ డైరెక్ట్ కావాలనుకుంటే నేను ఆల్రెడీ లింక్లో ఇస్తాను. ఒకవేళ అలాగే సార్ మా డైరెక్ట్ రావాలంటే మీ ఫోన్ నెంబర్ కామెంట్ బాక్స్లో కామెంట్లో పెట్టేసి ఇస్తే నేను మీకు కాల్ చేసి మీకు ఆ యొక్క నెంబర్ని వాట్సాప్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తుంటాను. సో ఇంటర్ విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం, ఎంసెట్ ఎగ్జామ్. సో ఐ హోప్ సో. తర్వాత మోడల్ పేపర్స్ మీరు చూడండి ఒకసారి. బాటి నుండి మోడల్ పేపర్ ఇది ఇక్కడ క్వశ్చన్, తర్వాత 4 ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ క్వశ్చన్, 4 ఆప్షన్స్, యూ కెన్ సెలెక్ట్ విచ్ వన్ ఇస్ కరెక్ట్. ఓకే. సో అప్లికేషన్ మెథడ్ పడుతుంది క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇది అప్లికేషన్ మెథడ్లో ఉన్న క్వశ్చన్ అన్నమాట. ఓకే. సో ఇది నెక్స్ట్ జువాలజీ క్వశ్చన్ చూడండి. ట్రకే కంటెన్స్ డాస్ట్ దెన్ ఉంటుంది, ఇక్కడ చూసుకొని మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 సమ్మన్ సెట్ 1 సెట్ 2, ఇందులో దీన్ని జతపరచాలి, మ్యాచింగ్ చేయాలి. రైట్. క్వశ్చన్ నెంబర్ 5 ఇకపోతే ఫిజిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్, దీనికి సంబంధించినటువంటి 4 ఆప్షన్స్ ఆల్రెడీ నేను ఇందాకే ఇంకో వీడియో ఆల్రెడీ చేసి ఉన్నాను. ఎంపీసీ విద్యార్థుల కోసం ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సు వీడియో కూడా నేను చేసి ఉన్నాను. అలాగే ఇంటర్మీడియట్తో ఫిజికల్ డైరెక్టర్ పీఈటీ జాబ్ ఉద్యోగానికి సంబంధించి ఎలా చేయాలి ఆ వీడియో కూడా నేను ఇప్పటికే చేసి ఉన్నాను సైట్లో, నా యొక్క వెబ్సైట్లో. దీంట్లో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను యూట్యూబ్ ఛానల్లో. సో ఇది సిలబస్ సంబంధించినటువంటి సిలబస్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సిలబస్ ఇది. సో ఫైనల్గా మీకు ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ని మీరు పాస్ చేసుకొని చూసి మీరు కరెక్ట్ ఆన్సర్ ఏ విచ్ వన్ ఇస్ కరెక్ట్ అని మీరు చూసుకోవచ్చు, మీ నాలెడ్జ్ టెస్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఆల్ అబౌట్ దట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దట్. బైపీసీ విద్యార్థులకు అయితే అగ్రికల్చర్ బీఎస్సి కానివ్వండి, తర్వాత ఫార్మసీ వెటరినరీ వెళ్ళాలనుకునే విద్యార్థులకి 2020 అఫీషియల్గా తెలంగాణ బోర్డు అంటే ఎంసెట్ బోర్డు ఇచ్చినటువంటి సిలబస్ ఇది. సో ఈ సిలబస్ మీరు చూడండి. ఇంకా మీకు ఏమైనా ఎంసెట్ సంబంధించిన బుక్స్ కానీ ఇంకే రకమైన డౌట్స్ మీరు ఉంటే మీరు దయచేసి మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. మీరు పోస్ట్ చేసిన డౌట్లన్నీ 2 రోజుల్లో చదివి మళ్ళీ మేము ఇంకొక వీడియో చేస్తాం. ఆ వీడియోలో మీ డౌట్ చదువుతూ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాం. సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ దట్ సిలబస్ ఫర్ దట్ బైపీసీ స్టూడెంట్స్ టు గెట్ గుడ్ ర్యాంక్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా యొక్క ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంత కష్టపడ్డటువంటి మా యొక్క ఈ విలువైన సమయాన్ని మీకు కేటాయించినందుకు మాకు ఒక అంటే హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ దెన్ ఆఫ్టర్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్నిటికంటే ముఖ్యం లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ మాకు చప్పట్లు కొట్టినంత హ్యాపీ అనిపిస్తుంది. ఓకే. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. మీ రాజేంద్ర.